మివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి అందరికి ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ చేసుకోండి అలాగే పక్కన పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్ల అంటే రాబోయే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడాలి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము సిక్స్టీన్ మార్చ్ నుంచి అలా థర్టీ వన్ మార్చ్ వరకు ఏ రకంగా రాశి ఫలాలు ఉండబోతున్నాయి మీకోసం ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన కనబడుతున్న గ్రహస్థితుల ఆధారంగా ఈ రాశి ఫలాలు మీకోసం చేయడం జరిగింది ఈ రాశి ఫలాలు కనుక చూసుకున్నది చాలా సంక్షిప్తంగా చాలా ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం చాలా లెంత్ గా కాకపోయినా కొద్దిగా చాలా మినిమం త్రీ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ ఈ స్వయం లోపల రాశి ఫలాలు తెలుసుకుందాం ఎందుకంటే అంటే నేను చాలా లెంత్ చెప్పినా కూడా మీ పని అంతా అవ్వకపో అవ్వకపోతే వేరే విషయం ఏంటంటే తక్కువ వినాలి ఎక్కువ చేయాలి మీరు కూడా చాలా తక్కువ వినండి అంటే ముఖ్యమైన విషయాలు వినండి దాని దానిపైన ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి ప్రయత్నించాలి ఎందుకలా అంటే ఈ ఫిఫ్టీన్త్ మార్చ్ తర్వాత చాలా గ్రహస్థితులు మారాయి శుక్రుడు బుధుడు రవి కుజుడు చాలా గ్రహస్థితులు కూడా మారాయి అదే రకంగా శనిదేవుడు కూడా నక్షత్ర పరివర్తన అవ్వడం వల్ల కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మారబోతున్నాయి శని నక్షత్ర పరివర్తన విషయాల గురించి మనం నెక్స్ట్ ఈ రెండు రోజుల తర్వాత తెలుసుకుందాం కానీ ఈ రోజు మనం ముఖ్యంగా సిక్స్టీన్త్ థర్టీ వన్ మార్చ్ వరకు ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ముందుగా మనము మేషరాశి వారికి కనుక చూసుకున్న అయితే సిక్స్టీన్త్ మార్చ్ నుంచి థర్టీ వన్ మార్చ్ వరకు కొన్ని విషయాల్లో పల చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా ఉండి తీరాలి తొందరపాటు ఎలాంటి విషయం లోపల చేసుకోకూడదు కొన్ని కొన్ని విషయాలు లోపల తప్పుడు వ్యవహారం మీతో పాటు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో కొద్దిగా శత్రువులు పెరగబోతున్నాయి అంటే ఒక రకంగా ఏంటంటే ముందు నుంచి ఏదైనా కోర్టు కేసు పోలీస్ కేసు బ్యాంక్ నుంచి ఏదైనా ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే దాని గురించి కొద్దిగా మేషరాశి వారు ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా గట్టిగా ఎక్కువగా కనబడబోతున్నాయి దాంపత్య జీవితంలో చిన్న చిన్న కొట్లాటలు కనుక ముందు నుంచి ఉన్నట్లయితే జాతకంలో గ్రహస్థితి సరిగ్గా లేకపోయినట్లయితే ఈ గ్రహ గోచరం అంటే సిక్స్టీన్ టు థర్టీ వన్ వరకు సమయం మీకోసం కూడా అంత అనుకూలంగా లేదు నేను మిమ్మల్ని భయపడట్లేదు నిజం చెప్పబోతున్నాను తెలుసుకోండి శని రాశి నుంచి లెవెంత్ స్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా ఏంటంటే శని మూడో దృష్టి రాహు పైన మీ రాశి పైన ఉండడం వల్ల మీరు ఏదైతే ఆలోచించుతున్నారో ఏదైతే చేస్తున్నారో అది కొన్ని విషయాలు చాలా తొందరపాటు పడుతున్నారు కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి కనుక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా బాగానే ఉంటారు కాదు ఏదో చేయాలి ముందునే వ్యక్తికి నేను ఏదో చూపించాలి కనుక అనుకుంటే అయితే కొన్ని విషయాల లోపల ఖచ్చితంగా మీరు ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడైతే శుక్రుడు రాశి పరివర్తన చేసుకొని అంటే సప్తమాధిపతి ధనాధిపతి మీ రాశి పైన గోచరం చేసుకొని లాభాధిపతి మూల దృష్టి సంబంధం ఉండడం వల్ల ఆకస్మికంగా ధన ప్రాప్తి అయితే రాబోయే రోజులు మేష రాశి వారికి కలిగి తీరుతుంటది కానీ డబ్బు వచ్చిన తర్వాత డబ్బు మన దగ్గర ఆగుతుందా అంటే డబ్బు మన దగ్గర ఆగే అవకాశం అయితే ఎక్కువ లేదు సంతానం ఆరోగ్యం వల్ల కావచ్చు సంతానం భవిష్యత్తు వల్ల కావచ్చు కొద్దిగా అనుకోకుండా డబ్బు కూడా ఖర్చు అవ్వబోతుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లక్ అదృష్ట సహకారం ఈ మంత్ లోపల ఈ సమయం లోపల ఎంత మన పక్కన ఉంది కనుక చూసుకున్నట్లయితే మన పర్ మన వైపు కేవలం అదృష్టం ఫోర్టీ పర్సెంట్ ఉండబోతుంది ఫోర్టీ పర్సెంట్ మన పక్ మన పక్షాన అదృష్టం ఉండబోతుంది మిగతా మిగతా పర్సెంటేజ్ మన దగ్గర లేదు కేవలం మనం దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి గతంలో ఏవైతే స సగంలో పనులు వదిలేస్తున్నట్లయితే ఆ పనులు పూర్తి చేసుకోండి ఆలోచించకుండా ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకండి ఎందుకలా అంటే మీరు ఏవైతే సగంలో చేశారో అవి ముందు పూర్తి చేసుకున్న తర్వాత కొత్త మొదలు పెట్టండి కౌటుంబిక జీవితంలో కనుక చూసుకున్నది మేషరాశి వారికి పర్లేదు బాగానే అని చెప్పుకోవచ్చు కానీ మరీ అంత బాగుందే నేను చెప్పుకోలేను కుటుంబ సభ్యుల నుంచి కొద్దిగా అనుకోకుండా చిన్న చిన్న కలహాలు అయితే కలగబోతున్నాయి ఎందుకలా అంటే మనం సరిగ్గా లేకపోతే కుటుంబంతో పాటు కూడా సంబంధాలు అంత అనుకూలంగా అయితే ఉండవు మన పక్షాన ఏ రకంగా ఉంటుందో అవతల పక్షం కూడా అదే రకంగా ఉండబోతుంది వ్యవహారిక దృష్టిలో కనుక చూసుకున్నది అంటే వ్యాపారంలో కనుక చూసుకున్నది వ్యాపారస్తులకి కొద్దిగా బాగానే ఉండబోతుంది ఎందుకలా అంటే శుక్రుడు అలాగే రాహు గ్రహ గోచరం వల్ల రెండు శుభగ్రహ సంబంధం సప్తమ స్థానం పైన ఉండడం వల్ల ఈ కాలంలో ముఖ్యంలో ముఖ్యంలో ఏంటంటే మీరు కొన్ని కొన్ని విషయాల వల్ల జాగ్రత్తగా అడుగు ముందుకేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు పార్ట్నర్షిప్ కనుక బిజినెస్ చేసినట్లయితే అక్కడ కొద్దిగా ప్రమాదాలు అయితే కనబడబోతున్నాయి ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి రాబోయే రోజుల్లో సమయం చాలా బాగుండబోతుంది ఉన్న స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళే అవకాశం ఉండబోతుంది అంతే స్థాన పరివర్తన రాబోయే రోజులు కలగబోతుంది దాంతో పాటు పెద్ద పెద్ద అధికారులతో పాటు కూడా సంబంధం చాలా గట్టిగా ఉండబోతున్నాయి ఇంకో విషయం ఎవరైతే ఉద్యోగ ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారో వెతుకుతున్నారో వాళ్ళకి ఈ మంత్ లోపల లాస్ట్ వీక్ లోపల దొరికే అవకాశం చాలా ఎక్కువగా కనబడబోతున్నాయి ఓవరాల్ కనుక చూసుకుంటే మేష రాశి వారికి ఈ సమయం కనుక చూసుకున్నది సిక్స్టీన్ టు థర్టీ వన్ మార్చ్ వరకు పర్లేదు అని చెప్పుకోవచ్చు కానీ కొద్దిగా ఆత్మవిశ్వాసం తగ్గడం వల్ల కొద్దిగా ఎక్కువ మాట్లాడడం వల్ల మనం ఏదైతే ఆలోచిస్తున్నామో దానికన్నా విపరీతంగా జరగడం వల్ల కొద్దిగా ఖర్చులు అప్పులు పెరగడం వల్ల కొద్దిగా మానసిక ఆందోళన అయితే ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడుతుంటుంది ఈ సమయం లోపల ముఖ్యంగా మీరు చేయాల్సిన మూడు విషయాలు ఏంటంటే తెలుసుకోండి జాగ్రత్తగా తెలుసుకోండి కొత్త పనులు మొదలు పెట్టకండి రెండోది శత్రువులు ఎంత మన పైకి వచ్చినా కూడా మీరు శత్రులకు తెలియకుండా శత్రువుల పైన హామీ చేయాలి థర్డ్ పాయింట్ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి బయట ఫుడ్ అవాయిడ్ చేయండి శ్రీమా త్రేణమా